అర్థమైంది. ఇప్పుడు చిత్రాక్షర గణాల్లోకి వెళ్తున్నాం. ఇక మరి ఈ చిత్రాక్షర గణాలని తీసుకున్నట్టుగైతే ఈ చిత్రాక్షర గణాలు అనేవి చిత్రాక్షర గణాలు కదండి. మరి ఈ చిత్రాక్షర గణాలు అనేవి ప్రధానంగా 16 రకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా 16 రకాలు చిత్రాక్షర గణాలు ప్రధానంగా ఎన్ని రకాలు 16 చిత్రాక్షర గణాలు మొత్తం 16 అవి ఎలాగంటే చెప్తాం చూడండి. ఇప్పుడు భగనం ఉంది కదండి, ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం, భగనం అనేది రాసుకున్నాం. మరి భగనంలోని గణాలు ఏంటి, గురువు లఘువు తర్వాత లఘువు కదా, తర్వాత భగనం మీద ఒక లఘువు చేరుతుంది, అర్థమైంది. అలాగే జగనం ఉంది కదా, జగనం మీద మళ్ళీ ఒక లఘువు వచ్చి చేరుతుంది. సగనం ఉంది కదండి, ఈ సగనం మీద మళ్ళీ ఒక లఘువు వచ్చి చేరుతుంది. అంటే ఎన్నైనవి, మూడని. మళ్ళీ అలాగే ఇవి మూడు, మళ్ళీ మూడు రకాలు అంటే ఈ భగనం మీద లఘువు స్థానంలో గురువు వచ్చి చేరుతుంది, మరి జగనంలో ఈ లఘువు స్థానంలో మళ్ళీ గురువు వచ్చి చేరుతుంది, మరి సగనంలో లఘువు స్థానంలో మళ్ళీ గురువు వచ్చి చేరుతుంది. అంటే మొత్తం ఎన్నైనా ఆరు అయినాయి కదా. మొదట భగనంకి లఘువు అనేది చేర్చాము, జగనంకి లఘువు అనేది చేర్చాము, సగనంకి లఘువు అనేది చేర్చాము. అలాగే ఇప్పుడు భగనానికి గురువు చేర్చాము, జగనానికి మళ్ళీ గురువు వచ్చింది, సగనానికి మళ్ళీ గురువు వచ్చింది కదా. ఎనత యగనం భగనం తగనం వీటి కూడా అంతే. యగనంకి ఇక్కడ దీని మీద ఒక లఘు వస్తుంది, మళ్ళీ రగనంకి మళ్ళీ ఒక లఘు అనేది వస్తుంది, తగనంకి మళ్ళీ ఒక లఘు అనేది వస్తుంది. మళ్ళీ దీని మీద అంటే మళ్ళీ ఒక గురువు, మళ్ళీ గురువు, మళ్ళీ గురువు, అర్థమైందే. ఈ విధంగా ఇవారు అంటే అవారు ఇవారు మొత్తం ఏంటంటే 12 ఇంకొన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. 4 ఏంటంటే ఇప్పుడు నగరం ఉంది, అది నగరం మీద ఒక లా, నగరం మీద లా, అది నగరము మీద లా, అర్థమైందే. అలాగే నగరం మీద ఒక గురువు. అలాగే మగనం మీద ఒక లా. అలాగే మగనం మీద ఒక గా. ఇది అంటే ఈ విధంగా మొత్తము ఈ చిత్రాక్షర గణాలు 16 ఉన్నాయి. అయితే ఆ 16 చిత్రాక్షర గణాలతో మనకి సంబంధం లేదు ఇక్కడ, అర్థమంటే. ఈ చిత్రాక్షర గణాలు ఎన్ని ఉన్నా కూడా ప్రధానంగా మనకి మూడే మూడు చిత్రాక్షర గణాలతో మనకి అంటే అవసరం అనేది ఉంటుంది. నల నగ సల ఈ మూడు చిత్రాక్షర గణాలతోటే మనకు అవసరం అనేది ఉంటుంది. అంటే నగనం మీద ఒక లఘువు, అలాగే నగనం మీద ఒక గురువు, అలాగే సగనం మీద ఒక లఘువు. దీంతో మాత్రమే మనకి ఈ మూడు చిత్రాక్షర గణాలతో మాత్రమే మనకి ప్రస్తుతం పని అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏకాక్షర గణాలు, ద్వయాక్షర గణాలు, త్రయాక్షర గణాలు, అలాగే చిత్రాక్షర గణాలు, వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఉపగణాల గురించి ఒకసారి తీసుకున్నట్టుగైతే ఉపగణాలు ఈ ఉపగణాలని సూర్యగణాలు, చంద్రది, తర్వాత ఏంటంటే ఇంద్రగణాలు, తర్వాత చంద్రగణాలు, సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని వీటిని ఉపగణాలని మూడు రకాలుగా మనం చెప్పవచ్చు. సూర్యగణాలు అనేవి ఇవి ప్రధానంగా రెండు, సూర్యగణాలు ప్రధానంగా రెండు. అవి ఒకటి గల లేదా అగ్నం, గల అంటారు లేదా దీన్నే అగ్నం అని కూడా అంటారు. అలాగే నగనం, ఈ రెండింటిని సూర్యగణాలు అని చెప్పి పేర్కొవడం జరుగుతుంది. దాని తర్వాత ఇంద్రగణాలు, ఈ ఇంద్రగణాలు ప్రధానంగా 6 రకాలు, ఇంద్రగణాలు 6 రకాలు. అంటే ఇంద్రగణాలని వెన్నకోటి పెద్దన మరియు ఇతరత్ర వాళ్ళంటి 8 గణాలని పేర్కొన్నా కూడా, మరియు అలంకార సంస్కృత అలంకారికుడు అనంతమాచ్యుడు ఇంద్రగణాలు 6 అని పేర్కొవడం జరిగింది. అనంతమాచ్యుని ప్రకారం ఇంద్రగణాలు 6, అవి ఏమిటి, నల నగ సల మరియు భారత. నల నగ సల భారత అనేవి
ఈ ఆరు ఇంద్రగణాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఇంద్రగణాలు ఆరు. నల నగ్నం మీద ఒక లఘువు, నగ నగ్నం మీద ఒక గురువు, అలాగే సల సల అంటే సగనం మీద లఘువు, అలాగే ఇక్కడ భగనం, అలాగే రగనం, తగనం తగనం. అది ఈ ఆరిటిని ఇంద్రగణాలు అని చెప్పి పేర్కొనేది జరుగుతుంది. తర్వాత చంద్రగణాలు అనేవి ఉన్నాయి. ఈ చంద్రగణాలు మొత్తము 14 ఉన్నాయి. దీని గురించి చంద్రగణాల గురించి ఇప్పుడు మనకి అంత అవసరం అనేది లేదు. ఇది అంటే ఈ గణాలు అంటే గురులకు గుర్తించే విధానము మరియు గణాలు, దాని తర్వాత లేదు. అదే ఇప్పుడు ప్రస్తుతం ఫండమెంటల్స్ ముందు నేను చెప్తున్నా, అంటే ఛందస్సు సంబంధించి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది నేను అందించడం అనేది జరుగుతుంది. దీని తర్వాత అంటే మనం ఛందస్సు ఇప్పుడు టెట్ అభ్యర్థులు ఉన్నారు, ఆ టెట్ అభ్యర్థుల కోసము అంటే తెలుగు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఇప్పుడు డెప్త్గా స్పెషల్గా స్పెషల్ తెలుగు అంటే బిఏ స్పెషల్ తెలుగు, దాని టీపీటీ అంటే ఎంఏ స్పెషల్ తెలుగు అంటే అటువంటి వాళ్ళకి కొంచెం డెప్త్గా మనం వెళ్ళొచ్చు. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా వచ్చేసరికి మనకి టెట్ స్కోప్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే మనం మాట్లాడదాం. ఈ స్కోప్ అయిపోయిన తర్వాత అంటే వృత్త పద్యాలు చెప్తాను, అలాగే జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు ఇవి చెప్పేసిన తర్వాత టెట్ సిలబస్ అయిపోయిన తర్వాత టెట్ అభ్యర్థులకి ఎంతవరకు అవసరమో అంతవరకు అయిపోయిన తర్వాత రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి స్పెషల్ తెలుగు వాళ్ళకి అంటే నేను స్పెషల్ తెలుగు అనే అంశంతో ఇంకొక ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే వారికి మరింత సమాచారం ఛందస్సు మీద మరింత సమాచారం నేను ఇస్తాను. కానీ ప్రస్తుతము ఈ టెట్ అభ్యర్థుల కోసం అని చెప్పి అంటే తెలుగు కాస్త ఫండమెంటల్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసం అని చెప్పి ఫండమెంటల్స్ ముందు నేను ఛందస్సుల భాగం ఇచ్చేస్తాను. అది ఇచ్చిన తర్వాత మనం స్పెషల్ తెలుగు వారికి ఉద్దేశిస్తూ దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుని ఈ ఛందస్సు గురించి మరిన్ని వివరాలు నేను అందిస్తాను.